నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తగ్గుముఖం పట్టిన కరోనా అయినా జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు. నగరంలో 87, జిల్లాలో 324, రాష్ట్రంలో 2783 పాజిటివ్ కేసులు నమోదు. నవంబర్ 6 సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు, 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సజ్జల వెల్లడి. రైతులకు బేడీలపై జైలు భరో, జిల్లా జైలు వద్ద పరిస్థితి ఉద్రిక్తం. జేఏసీ ఆందోళనను భగ్నం చేసిన పోలీసులు, ముందస్తుగా నేతల హౌస్ అరెస్టులు. అహంకారంతో పాలన చేస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరిక. కేంద్రం తీరును ఖండించిన కాంగ్రెస్, రైతాంగ వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని సత్యాగ్రహం. శనివారం జిల్లాలో 324 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 67,220కి చేరింది. రాష్ట్రంలో 8,23,348 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కట్టడి అవుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రజల్లో కరోనా గురించి చైతన్యం వస్తేనే కరోనాను నియంత్రించగలం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 324 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 67,220కి చేరింది. ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 618కి చేరింది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏటీ అగ్రహారం 3, అమరావతి రోడ్డు 1, అంగిరెడ్డిపాలెం 1, అరండాల్పేట 1, అన్నపూర్ణ నగర్ 1, నగరాలు 1, బాలాజీనగర్ 1, బావాజీనగర్ 1, బ్రాడీపేట 1, బుచ్చయ్యతోట 2, చంద్రబాబు నాయుడు కాలనీ 1, శ్రీనగర్ 5, చంద్రమౌళి నగర్ 4, కొరటపాడు 2, కోబాల్ట్పేట 1, నగరంపాలెం 1, ఏటుకూరు రోడ్డు 1, గుంటూరువారితోట 2, హనుమాన్ నగర్ 2, కాకుమానివారితోట 1, కన్నావరితోట 1, కొత్తపేట 1, కృష్ణనగర్ 3, స్వర్ణభారతి నగర్ 2, లాలాపేట 1, లక్ష్మీపురం 1, సంగడిగుంట 1, మంగళదాస్ నగర్ 1, వేలంగిని నగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 2, నల్లపాడు 1, నెహ్రూ నగర్ 2, ఎన్టీఆర్ నగర్ 2, ఎన్టీఆర్ స్టేడియం 1, పండరీపురం 1, రాజీవ్ గాంధీ నగర్ 1, రవీంద్రనగర్ 1, ఆర్టీసీ కాలనీ 1, శారదా కాలనీ 3, సంజీవయ్య నగర్ 1, కేబీపీ కాలనీ 2, యాదవ్ బజార్ 1, విద్యానగర్ 3, శ్రీనివాసరావుపేట 1, ఎస్వీఎన్ కాలనీ 1, వసంతరాయపురం 1, పాత గుంటూరు 1, టెలికం నగర్ 1 కేసు నమోదైంది. 324 కేసులు నమోదు కాగా నగరంలో 87 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అచ్చంపేట 2, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 3, మంగళగిరి 15, మేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదకాకాని 11, పెదనందిపాడు 2, ఫిరంగిపురం 2, ప్రత్తిపాడు 1, సత్తెనపల్లి 2, తాడేపల్లి 25, తాడికొండ 10, తుళ్లూరు 3, వట్టిచెరుకూరు 3, దాచేపల్లి 3, గురజాల 5, కారంపూడి 2, మాచవరం 2, మాచర్ల 10, పిడుగురాళ్ల 9, రెంటచింతల 1, వెల్దుర్తి 1, చిలకలూరిపేట 2, ఎడ్లపాడు 1, ఈపూరు 2, నాదండ్ల 3, నర్సరావుపేట 2, నకరకల్లు 3, వినుకొండ 3, అమృతలూరు 14, మట్టిప్రోలు 2, బాపట్ల 17, చేబ్రోలు 6, చెరుకుపల్లి 6, దుగ్గిరాల 2, కాకుమాను 4, కర్లపాలెం 1, కొల్లిపర 6, కొల్లూరు 10, నగరం 2, పొన్నూరు 8, రేపల్లె 3, తెనాలి 16, చుండూరు 3, వేమూరు 6 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 2,783 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,23,348కి చేరింది.
7,92,83 మంది డిశ్చార్జ్ కాగా 24,575 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 6,690 కి చేరింది. 82,045 శాంపిల్స్ పరీక్షించగా 2,783 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నవంబర్ 6తో 3 ఏళ్లు పూర్తవుతాయని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను పార్టీ తరపున చేపట్టనున్నట్లు సజ్జల ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పొందడంలో ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీల్లో 90% అమలు చేశారని అన్నారు. పూర్తిగా చేయాలి, హోలిస్టిక్ గా అంటే సమగ్రంగా అన్నింటినీ కలిపి ఒకే రకంగా ఆలోచించి లార్జర్ పిక్చర్ చూసి చేయగలగాలనుకునే ఒక ఆలోచన ధోరణి వల్ల అయింది. అలాగే వ్యవస్థల్లో మార్పు, రివర్స్ టెండరింగ్, ఫస్ట్ టైం 1,000 కోట్లు సేవ్ అవుతున్నాయి. అంతకుముందు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి దాంట్లో ఎంతో కొంత తగ్గించుకుంటూ ఆఖరుకు కాంట్రాక్టర్ కానీ ఇంకోరు కానీ ఏ వర్క్స్ అయినా లాభం లేకుండా చేయరు. అయితే ఎంత మినిమం ఎవరు తక్కువ చేయగలరు, క్వాలిటీలో కాంప్రమైజ్ చేయకుండా అనేది ప్రతి దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏదో కాంట్రాక్టర్లకు మేలు చేసే ప్రభుత్వంగా కాకుండా ఎఫెక్టివ్ వర్క్ అట్ కాస్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలాగా చేసే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది. ఈరోజు డీబీటీ ద్వారా కానీ అప్పుడు ఏదైనా వస్తే రూపాయి రిలీజ్ అయితే ఒక 60 పైసలు పోతే బాగుపోయినట్టు 40 పైసలు 50 పైసలు పోయి ఒక్కొక్కసారి పావులా కూడా పోయేది కదా కిందికి. ఇప్పుడు 100కు 100 పైసలు కిందికి చేర్చే ప్రయత్నం అది జరుగుతోంది, సక్సెస్ఫుల్గా వెళుతోంది కూడా. ఎక్కడ రాజధాని రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ ఆందోళన నిన్న జిల్లా జైలు వద్ద జైలు భరో సాగింది. ఆందోళనకు అనుమతి లేదంటూ జేఏసీ నాయకులు రైతులు మహిళలను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలకు గాయాలై 2 గంటల పాటు ఉద్రిక్తత రాజ్యమేలింది. రాజధానిని తరలిస్తూ రైతులను మహిళలను వేధింపులకు గురిచేసి జైలుకు పంపిస్తున్న జగన్ సర్వనాశనం కాక తప్పదని రాజధాని మహిళలు శాపనార్థాలు పెట్టారు. తాలూకా జైలు వద్ద జైలు భరో ఆందోళనలో భాగంగా రోడ్డుపై బైఠాయించారు. రాజధాని అమరావతికి జై కొట్టారు. రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన సీఎం జగన్ కు పుట్టగతులుండవని హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో ఎస్పీ అమ్మిరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం మహిళలను, పిల్లలను, జేఏసీ నేతలను, రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్బంగా పలువురికి గాయాలై పిల్లలు, మహిళలు హాహాకారాలతో ఏడుపులు, పెడబబ్బులు పెట్టారు. దాంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త, ఉద్వేగ పరిస్థితి ఏర్పడింది. కోట్ల ఆంధ్రుల కోసం భూములు త్యాగాలు చేసిన తమను రోడ్డు పాలు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఇచ్చాం సార్, అందరూ బాగుండాలని ఇవాళ ఈ ప్రభుత్వం
రాజధాని రైతులు మహిళలు వారి కోసం పోరాడుతున్న తమను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే అణచివేత చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అమరావతి జేఏసీ నేతలు ముప్పాల నాగేశ్వరరావు పద్మశ్రీ డాక్టర్ శైలజ అన్నారు. ఈ పేడలు వేసి చేసిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా గాంధీ పద్ధతిలో సభ్యుల దగ్గరికి రైతులు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంత కిరాతకంగా అరెస్టులు చేయడం అనేది పరమ దుర్మార్గం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ దుర్నీతికి జగన్ ప్రభుత్వం జిల్లా జైలు వద్ద జైల్ భరో ఆందోళన నేపథ్యంలో శాంతి భద్రతా పరిరక్షణపై ఎస్పీ అమ్మిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వయంగా జిల్లా జైలు వద్దకు చేరుకుని మకాం వేశారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు సాగే జైల్ భరోకు కోవిడ్ రూల్ పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేదని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. ఆందోళనకు దిగే వారిని ఎలా కట్టడి చేయాలో పహారాలో ఉన్న పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశనం చేశారు. డీఎస్పీ సీతారామయ్య సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆందోళనకారులపై చర్యలు చేపట్టారు. అంతకుముందు ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జైలు భరో కార్యక్రమానికి లీగల్ పర్మిషన్ ఏమీ లేదు, కాబట్టి దీని సందర్భంగా హౌస్ డిటెన్షన్లో భాగంగా ఒక 20 మంది వరకు ఇంపార్టెంట్ లీడర్స్ని గృహ నిర్బంధం చేయడం జరిగింది అండర్ 149 సిఆర్పిసి. మరియు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వేరియస్ పార్టీస్, వారు జైలు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది పొద్దునుంచి. వాళ్ళందరినీ కూడా 151 సిఆర్పిసి కింద ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జైలు భరో కార్యక్రమానికి రావడానికి చాలామంది నిరాసక్తితో ఉన్నారు, కాబట్టి దీనికి పర్మిషన్ లేదని ఒక పాయింట్. తర్వాత ప్రెస్ అండ్ మీడియాలో కూడా పోలీస్ దీనికి పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముందస్తు అరెస్టులు కానీ గృహ నిర్బంధం కానీ, అదేవిధంగా కోవిడ్ కూడా కొంచెం వరకు దీనికి పబ్లిక్ని డిస్కరేజ్ చేస్తూ ఉంది. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాని మోడీ రైతాంగ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, నగర అధ్యకుడు లింగంశెట్టి ఈశ్వరరావు ధ్వజమెత్తారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని మండిపడ్డారు. తక్షణమే 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పేదవాళ్లకి భూమి లేని వాళ్లకి భూములు పంచి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు పంచిపెట్టినటువంటి చరిత్ర అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి తనకున్నటువంటి అధికార మతంతో పార్లమెంటులో 3 వ్యవసాయ బిల్లులు తీసుకురావడం దురదృష్టకరం. ఈ 3 బిల్లులు కూడా భారతదేశ ప్రజల పట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ 3 బిల్లుల వల్ల వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసి వాళ్ళకి తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేటటువంటి కార్యక్రమంగా ఈ రోజు కార్యక్రమం తీసుకున్నాం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియ. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ తేజ, ఉస్మాన్, జక్కా శ్రీనివాసరావు, తోట గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలోని ఆటో డ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేసి కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కన్నా నాగరాజు, నిర్వాహకులు రోహన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని ఈ సందర్బంగా కన్నా తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 500 మందికి మరి వాళ్ళకి ప్యాసింజర్స్కి వాళ్ళకి మరి డివిజన్ చేసేటువంటి షీట్స్, మాస్కులు, శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్
ఈరోజు ఈ కరోనా వల్ల ఏదైతే అవసరమో మరి దానికి అవసరానికి అనుగుణంగా ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కు అవసరం ఎందుకంటే ప్యాసింజర్స్ ఎవరు కూడా ఎవరుట్లా ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి అటువంటిది వారి జాగృత కోసం మరి ఈ రోజు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్ని నేను హృదయపూర్వకంగా యువతని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇక ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కల్పించాలని భగవంతుని కోరుతున్నాను। స్వచ్ఛ గుంటూరు స్మార్ట్ సిటీగా గుంటూరును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు। సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పక్కాగా అమలు చేస్తే ఇది సాధ్యమవుతుందన్నారు। విజ్ఞాన మందిరంలో స్వచ్ఛ గుంటూరు సాధనకై అధికారులతో సమావేశం నిర్వహించారు। ఇంటింటి చెత్త సేకరణలో తడి పొడి చెత్తలను వేరువేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు। ఎంత శుభ్రంగా ఎంత పరిశుభ్రంగా ఉంది ఎంత చక్కగా ఉంది గుంటూరు నగరం ఆ నగరంలో నివసించడం ఒక ఆహ్లాదకరమైన విషయం ఆ నగరానికి వెళ్ళి రావడం ఒక ఆనందకరమైన విషయం అనేలాగా ఫీల్ అవ్వాలి అది స్వచ్ఛ గుంటూరు అంటే వచ్చి చూసినప్పుడు గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు అలాగే గుంటూరు నగరంలోకి ఎంటర్ అయినప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఈ చెత్త కదానం ఈ మురికి కాలువల్లో చెత్త పెరుగుని పోయినడం మురికి కాలువల మీద అలా ప్లాస్టిక్ వాటిల్స్ తెలియాడుతూ ఉండడం అలాగే ఎక్కడ పడితే అక్కడ బోర్డులు గుంతలు పడిపోయి ఉండటం అన్ని ఇంకా చెప్పాల్సిన పని లేదు। ఇలా కనుక ఉంటే ఎవరైనా గుంటూరు నగరానికి వచ్చినప్పుడు గుంటూరు గురించి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి। ఏపీలో ప్రస్తుతం నిరంకశ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు। ఈ మేరకు శనివారం గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు। ప్రజలకు డబ్బులు పంచుతున్నానని వచ్చే ఎన్నికల్లో తానే మళ్లీ గెలుస్తాననే అహంకారంతో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని కన్నా ఘాటు విమర్శలు చేశారు। ఇలానే అతి విశ్వాసంతో అహంకారంతో పరిపాలన ఉంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని కన్నా హెచ్చరించారు। అదేవిధంగా అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం బేడీలు వేయడం సరికాదని ఆయన సూచించారు। మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో నేను డబ్బులు పంచుతున్నాను ఏమి చేసినా కూడా నా అధికారానికి కానీ తిరిగి అధికారానికి రావడానికి కానీ ఇబ్బంది లేదు అనేటువంటి ఒక అహంకారంతో మరి ప్రవర్తిస్తున్నటువంటి మాట నేను ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మరి చెప్పాను। అదే పరిస్థితి ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇటువంటి పరిపాలన గనక కొనసాగితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు। విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి। ఇందులో భాగంగా అవినీతి నిర్మూలన కోరుతూ జెడ్పీలో నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు। సమాజంలో అవినీతి పెరిగిపోయే కొద్దీ అభివృద్ది పూర్తి స్థాయిలో కుంటుపడిపోతుందని పలువురు ప్రముఖులు తెలిపారు। ఈ మేరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా అవినీతి నిర్మూలనపై జెడ్పీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలస్వామి ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రాధాన్యతను వివరించారు। అదేవిధంగా అవినీతి నిర్మూలన అందరి బాధ్యత అంటూ అధికారులు సిబ్బందిచే ప్రమాణం చేయించారు। సమాజంలో అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా డీఐజీ సూచించారు। అయితే ఏ ఒక్కరూ కృషి చేయడం ద్వారానే మంచి ఫలితాలు రావని చెప్పారు। సమిష్టి కృషి ద్వారానే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు। ఆ దిశగా అందరూ కృషి చేయాలని బాలస్వామి పిలుపునిచ్చారు। వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నీకు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే 1000 రూపాయలు లేకపోతే 500 ఎంతో అడుగుతారు। అప్పుడు మన మైండ్లో మీకు చాలా ఐడియాలజీస్ ఉంటాయి। ఆ టైంలో మనం ప్రొడక్ట్ చేస్తుంటాం, నేనైతే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అయితే నేను ఎటువంటి చేయను అనేది ఆ రోజు అనుకుంటాం। బట్ అల్టిమేట్లీ వెన్ వీ బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మనం ఏం చేస్తున్నాం అనేది కొందరు మనం గ్రహించాలి। కాబట్టి ఇప్పుడు ఇది వన్ మ్యాన్ షో కాదు, అందరూ
చేయి చేయి కలిపితేనే ఏదైనా భారతదేశం అనే కాదు మన ఊరు మన మన జిల్లా మన మండలము అలాగే మన దేశం అన్ని కూడా ప్రోగ్రెస్ అవుతాయి. అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రైతులకు బేడీలు వేసిన కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. బేడీలు వేయించిన పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే పథకం ప్రకారం కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తుందని విమర్శించారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర వైసీపీకే దక్కుతుందని ఆనందబాబు అన్నారు. పెట్టాల్సిందే మేమని చెప్పి పెట్టి పండగ రోజు రిమాండ్కి పంపించి మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చెప్పించి అంత కక్ష కసి ఎందుకు రైతుల మీద, దళిత రైతుల మీద మీకు ఎందుకని చెప్పి నేను అడుగుతున్నా. మీ ఆస్తులు ఏమైనా లాక్కున్నారా? డిఎస్పీ గారి ఆస్తులు కానీ లేకపోతే ఎవరి ఆస్తులు వాళ్ళు లాక్కున్నారు? ఇంకేం చేశారు వాళ్ళని? పోటీ ఉద్యమం 319 రోజులు, ఈరోజుకి 300 రోజుల దగ్గర నుంచి పోటీ ఉద్యమం ఒకటి మొదలుపెట్టారు. అక్కడక్కడ జనాన్ని భోగి చేసి రావటం, వాళ్ళకి కూలీనాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలు పెట్టి తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలు కానీ గుంటూరు నగరం కానీ విజయవాడ నగరం నుంచి కానీ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులకి వ్యతిరేకం, మూడు రాజధానులకి వ్యతిరేకం అని చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంది. తెలియకడ తెలుసుకోండి, పోటీ ఉద్యమం నడపడం ఏంది? ప్రభుత్వమే ఇక్కడ హింసను ప్రేరేపిస్తుంది. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టిస్తాయి ప్రభుత్వమే. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 7 నుంచి 15వ తేదీ వరకు రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. గ్రామ స్థాయి నుండి సాగే ఈ ప్రచార కార్యక్రమాన్ని యావత్ ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు అప్పారావు, కాళిదాసు తదితరులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్టంలోని వైసీపీ, టీడీపీలు రెండు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ ముందు సాగిలపడి రాష్ట అభివృద్దిని, ప్రజా సంక్షేమాన్ని పాతరేస్తున్నాయని రామారావు దుమ్మెత్తి పోశారు. వ్యవసాయ పంపు సెట్లకి ఫ్రీగా విద్యుత్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. మీటర్లు పెడితే తర్వాత రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే, లేదు 30 సంవత్సరాల పాటు మేమే బిల్లు కడతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకి డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, నగదు బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మీటర్లు పెట్టిన తర్వాత మన చేతిలో ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది కేంద్రంలో వ్యవసాయ బిల్లులో తెచ్చినటువంటి మార్పుల ఫలితంగానే ఆ రకంగా చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతాంగానికి మొన్న వరదలు వచ్చినాయి, ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వాల. అదేవిధంగా కౌలు రైతులకు ఏమాత్రం సహాయం చేయాల, పంట రుణాలు ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వచ్చే నెల 7 నుంచి 15 దాకా విస్తృతంగా గ్రామ గ్రామాన ప్రతి మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజధాని రైతులకు పోలీసులు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తీరుకు నిరసనగా టీడీపీ చేపట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మన్నవ సుబ్బారావుని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హౌస్ అరెస్ట్ ని నిరసిస్తూ తన నివాసంలో మన్నవ సుబ్బారావు లాల్ వజీర్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్యఅతిగా హాజరై ప్రారంభించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్ అరెస్టులు, కేసుల పేరుతో రైతులను వేధిస్తుందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. మరి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దళిత సంఘాలతో సహా ఆ నాయకులతో సహా ముందుకొచ్చి మరి ఈ ఉద్యమం ఏ లక్ష్యం కోసం అయితే నడుస్తూ ఉందో ఆ లక్ష్య సాధనలో మనోజ్ సుబ్బారావు గారు లాంటి నాయకులు చేసినటువంటి ఉద్యమానికి మనందరం తోడుగా నీడగా ఉండాలని చెప్పని, మరి ఆయన చేస్తున్నటువంటి ఈ దమనకాండకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి, అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి నిరసన దీక్షకు నా వంతు సంఘీభావాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ కానీ ప్రజాస్వామ్యం కానీ ఏమాత్రం కూడా కనిపించటం లేదు. ప్రధానంగా రైతుల్ని నేరస్తులుగా, హంతకులుగా చిత్రీకరిస్తూ వారికి దోపిడి దొంగలకి వేసినట్టుగా పేడీలు వేసి ఇక్కడ జైలుకు తీసుకొస్తే
ఈరోజు జైలు బోరో కార్యక్రమాన్ని నేను పెడితే ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధానికి గురి చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా, అదేవిధంగా రైతులకు బేడీలు వేసిన దానికి నిరసనగా నేను మిత్రుడు లాల్ వజీర్ ఇద్దరం కూడా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు మరియు 28 మంది మహిళలు చైర్పర్సన్ గా ఎన్నికవడానికి ముఖ్య కారకులైన వైఎస్ఆర్ బీసీసీఎల్ రాష్ట అధ్యకులు జంగా కృష్ణమూర్తిని, పూసల కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ మరియు కార్పొరేషన్ డైరెక్టర్లు కలిసి పూలమాలతో సత్కరించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫులే, సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో కోలా మణికంఠ, ప్రసాద్, నరసింహులు, కుమారి, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈరోజు కులం పేరు చెప్పుకునే గౌరవం దక్కిందంటే అది బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి అన్న నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి వన్ సైడ్గా మా ప్రియతమ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి అన్న గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే గొప్ప విషయం 56 కార్పొరేషన్లు చిన్న చిన్న కులాలని తీసుకువచ్చి వాళ్ళందరికీ గుండెల నిండా ధైర్యం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న. భారతదేశంలోనే ఇటువంటిది ఎప్పుడు ఎక్కడ జరగని చరిత్ర. అందులోనూ మహిళలకి పెద్దపీట, 28 మంది మహిళల్ని చైర్పర్సన్లుగా ఎన్నిక చేసిన ఏకైక మూర్తి ముఖ్యమంత్రి గారు మన జగన్ అన్న. బీసీల ఆశా జ్యోతి మన జగన్ అన్న. పూలే గారి స్ఫూర్తితో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షపాతిగా పరిపాలన అందిస్తున్న మన జగన్ అన్న. సబ్ జైల్లో ఉన్న రాజధాని దళిత రైతులకు మద్దతుగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నసీర్ అహ్మద్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏటీ అగ్రహారం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నేతలు పివి సత్యనారాయణ, నారాయణమూర్తి, వెంకటరామయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ఆరంభమైన నాటి నుండి అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటిది బ్రాహ్మణ ఆరామ క్షేత్రం. గుంటూరు పట్టణంలోనే బ్రాహ్మణుల కొరకు ఇటువంటి సౌకర్యం ఎక్కడా లేదు. అంత్యేష్టి కార్యక్రమం నిర్వహించుకోవడానికి బ్రాహ్మణుల కొరకు ఏ భవనం కూడా లేదు. అటువంటి సమయంలో బ్రాహ్మణ సంఘం ఏటి అగ్రహారం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాతలు సుమారుగా 700 నుంచి 800 దాతల నుంచి సేకరించిన ధనంతో సుమారుగా 55 లక్షల విలువ కలిగినటువంటి ఈ కార్యక్రమం గత 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. నిర్విఘ్నంగా చాలా మంచి స్పందన దీనికి ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని బ్రాహ్మణ సేవా సంఘం యొక్క కోరిక, సంకల్పం కూడాను. దాతలందరూ ఇటువంటి కార్యక్రమాలకు సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చి బ్రాహ్మణులు తమ యొక్క ఆచారాన్ని నిలబెట్టుకుని ఆచరించే విధంగా సహకరించాలని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతూ. గుంటూరులోని సబ్ జైల్లో ఉన్న రాజధాని దళిత రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, అమరావతి యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ ఇంటి వద్దనే దీక్ష చేపట్టారు. మోరల్ వాల్యూస్ కూడా మర్చిపోయి ఈరోజు ఈ రకంగా ప్రభుత్వం పోలీసు వారిని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత వారికి కూడా వారి లోపల అంతర్మోదం చెందుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. బయట పడలేకపోతున్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మీరు పాదయాత్ర చేసుకున్న టైంలో ఇలాగే చేస్తుంటే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవారా? ప్రజాస్వామ్యం నేనాడని హరించడం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారే కాదు, మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చూశాంగని నియంతృత్వ ప్రభుత్వాన్ని అప్పట్లో మీ అంత నియంతృత్వ ధోరణి, మీ అంత హిట్లర్ పరిపాలన ఎట్లా ఉండేదో అట్లాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నగరంలోని గొలుసుకొండలో మున్సిపల్ స్కూల్లో నిన్న పదవీ విరమణ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ మేరకు స్కూల్లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన చంద్రశేఖర్ ని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పలువురు వైసీపీ నేతలు పాల్గొని ఘనంగా సత్కరించి అభినందించారు. ఎందరో పేద విద్యార్థులను విద్యాపరంగా తీర్చిదిద్దడంలో గొలుసు కొండలరావు పాఠశాల కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. విద్యాదానంలో నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగించి పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అమరావతి పరిరక్షణ మహిళా జేఏసీ నాయకులను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన ఘటనలో నేలపాడు పోలీస్ స్టేషన్ వద్ద సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, వెలగపూడి గోపాలకృష్ణ వారిని పరామర్శించారు. ఏఐటీయూసీ శతవార్షికోత్సవాలు కొత్తపేట మలయలింగ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 100 సంవత్సరాల ఏఐటీయూసీ గమనం గమ్యం అనే పుస్తకాన్ని ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణమూర్తి, జి సురేష్, రావుల అంజబాబు ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ప్రారంభం నుండి నేటి వరకు ఉద్యమిస్తుందని ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, రావుల అంజబాబు పేర్కొన్నారు. ఏఐటీయూసీ శతవార్షికోత్సవ సభలో వారు మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న హక్కులను ప్రధాని మోడీ కాలరాస్తున్నారని అన్నారు. కార్మికులను బానిసలు చేసే విధంగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం మారుస్తుందన్నారు. ఈ చట్టాలన్నిటి వల్ల దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది కార్మికులు ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని సాధించుకోవటానికి పోట్లాడటానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఇటీవల కాలంలో ఈ 6 సంవత్సరాల కాలంగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలన్నింటినీ కూడా చట్టుబండలు చేసేసి చాప చుట్టేసి మొత్తాన్ని రద్దు చేసేసి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా తయారు చేయడానికి పూనుకుంది. రేపు నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు సమ్మె చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అనేక సమ్మెలు, దేశవ్యాప్త సమ్మెలు కోట్లాది మంది పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ మన మాట పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక విధానాలను తిరస్కరిస్తూ రేపు నవంబర్ 26వ తేదీన జరగబోయేటువంటి సమ్మెలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలని ఈ ఏఐటీయూసీ ఆవిర్భవించినటువంటి ఈ రోజున మేమందరం శపథం చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు గని, పులి సాంబశివరావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వరదల కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మజ్లిసుల్ ఉలామా ముందుకు వచ్చింది. మజ్లిసుల్ ఉల్మా వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులను హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాలగిరి ప్రారంభించారు. వరద బాధితులను మజ్లిసుల్ ఉల్మా ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు ఆదుకోవాలంటే వీళ్ళందరూ ముందు మజ్లిసుల్మా సంబంధించి ముందుంటారు. ఎందుకంటే ఎక్కడ బాధ ఉన్నా మనం అందరూ ఒకటే. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అందరూ కూడా కులాలు మతాల అతీతంగా వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బియ్యం 79 టన్లు, అదేవిధంగా పప్పు 2 టన్లు, పిండి 1 టన్ను, నూనె 1 టన్లు మనం మొత్తం కూడా కలిపి హైదరాబాద్ పంపిస్తున్నారు. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఎవరన్నా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవటమే మానవత్వంగా భావించి ఈరోజు మరి మద్యసులమా సంబంధించి పంపించినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సాయం చేయడం ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అన్నమాట. మరి ఎంతో ఉదార స్వభావంతో మరి ఈరోజు మరి సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలు సామాగ్రిని, బియ్యం కానివ్వండి, కందిపప్పు, మరి నూనె, మరి ఇలాంటి సామాగ్రి మొత్తం కూడా మరి హైదరాబాద్ నగరానికి పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇది 3వ సారి మరి ఇక్కడ నుండి కూడా పంపించడం. మరి మరి ఎంతో ఉదార భావంగా మరి ఇక్కడ నుండి పేదలకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి మరి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న కార్యక్రమం చాలా హర్షించదగిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు ముస్తఫా గారు, కావటి మనోహర్ నాయుడు గారు, మరి ఎంతోమంది నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరై వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. కార్యక్రమంలో ముఫ్తీ ఆసిఫ్ సాబ్, అబ్దుల్ రఫీ, హాసిజ్ అబ్దుల్ ఖాదిర్, మౌలానా హసన్ తదితరులు పాల్గొన్నారు. 2018 డిఈడి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది.
ఈ మేరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. జీవో నంబర్ 30కి వ్యతిరేకంగా విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుని డీఏడీ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా సంఘ నాయకులు సుబ్బారావు ఆరోపించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా జాయిన్ అయిన విద్యార్థులను తక్షణమే పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షలకు నిరాకరించి 30,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఆయన సూచించారు. ఇవాళ విద్యార్థుల్ని మానవత దృక్పథంతో దృష్టిలో పెట్టుకొని ఈ 2018 సంవత్సరం అంటే డీఏడీలో ఎవరైతే స్పాట్ అడ్మిషన్లు మేనేమేమి పొంది ఉన్నారో వారిని పరీక్షలు అనుమతించని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 30,000 మంది విద్యార్థుల జీవితం మరి చెలగాట ఆటం అనేది విద్యాశాఖగా తగదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి డిఎడ్ విద్యార్థులకి స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకి పరీక్షలు అనుమతించేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యాసంఘం కలిసి 13 జిల్లాలు కూడా మా యొక్క ఆందోళనని శాంతియుతంగా చేస్తాం. కాబట్టి విద్యాశాఖ అధికారులు మరి ఎవరైతే ఈ తప్పిదంగా పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకోండి, వారి మీద నష్టపరిహారం విధించండి, డిమాండ్ చేయండి. అంతే తప్ప విద్యార్థులను అన్యాయం చేయని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చేపట్టిన రిలే దీక్షలు 2 రోజులు పూర్తయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ వద్ద చేపట్టిన ప్రైవేట్ టీచర్స్ దీక్షలకు బీజేపీ రాష్ట నాయకులు చందు సాంబశివరావు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్బంగా చందు సాంబశివరావు తెలిపారు. బీజేపీ రాష్ట నాయకుల ద్వారా సీఎం జగన్ కి ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను విన్నవిస్తామని ఆయన వెల్లడించారు. అయితే ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి యాజమాన్యాల ద్వారా లేదా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ, మహిళా ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం, వాళ్ళు ఇలా రోడ్డు మీద కూర్చోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఇప్పుడైనా మన డిఈఓ గారు, మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఇబ్బందుల మీద ఒక సమగ్ర నివేదికని తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ వారు కూడా వారి ఇబ్బందుల్ని క్రోడీకరించి ఆయా జిల్లాల కలెక్టర్స్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని పార్టీ తరఫున కూడా మేము ఒక సమగ్రమైన నివేదికను ఏర్పాటు చేసి వీళ్ళకి చేయవలసినటువంటి సహాయాన్ని మేము ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా టీచర్స్కి మేము విన్నవించుకుంటూ. 3 రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద పరిమిలో రైతులు చేస్తున్న దీక్షలు 319 రోజులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా రైతులు ప్రకటనలు చేతబోని 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా టీడీపీ మాజీ నేత గౌస్ మొహిద్దీన్ నిన్న తెల్లవారుజామున కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. గౌస్ మొహిద్దీన్ మృతికి టీడీపీ నాయకులతో పాటు పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు. సోమవారం గౌస్ మొహిద్దీన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ వార్తలంతరతో సమాప్తం. నమస్కారం.